అందరికీ జయభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. గత 2-3 రోజులుగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కోసం, అలాగే మా జోకర్ గైడ్ జోకర్ రమేష్ మీద జరిగిన మనం చేసిన దాడి కానీ, ఈ కారణాలు ఏంటో తెలియదు కానీ ఈరోజున పోలీసు వారు మన ఆఫీస్కి రావడం జరిగింది. సుమోటోగా కేసు పెట్టామని తెలియజేయడం జరిగింది. సుమోటో అంటేనే అసలు ఆ మాటే భయంకరంగా ఉంటుంది. ఏదో పెద్ద పెద్ద విషయాలకి, ఇప్పుడు మణిపూర్ ఘటన సుమోటోగా తీసుకుంది సుప్రీంకోర్టు. అలాగే అలాంటి పెద్ద పెద్ద గొడవలు, దారుణాలు, అన్యాయాలు జరిగినప్పుడు సుమోటోగా తీసుకుంటారు. కానీ నా మీద కూడా సుమోటోగా కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సుమోటో కేస్ ఇదిగోండి. సుమోటో, SUMOTO, సుమోటో కేసు పెట్టారట నా మీద. అంటే ఇంతకుముందు ప్రతిపాటు పోలీసు వారు కూడా ఇదే కేసు అనుకుంటా. అప్పుడు నేను ఇది అంత మెన్షన్ చేసి చూడలేదు. ఇద్దరు పోలీసు వారు వచ్చారు, పాపం ఏం చేస్తా, వాళ్ళ డ్యూటీలు చేయాలి తప్పదు. నేను ఈ 4 రోజుల్లో హీట్ ఎక్కించిన హీట్కి నేను వెయిట్ చేస్తున్నాను. అన్నీ ఏం కేసు పెడతాడా నా మీద, ఏ కేసులో అరెస్ట్ చేయాలని ట్రై చేస్తాడా, లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలని ట్రై చేస్తాడా, లేకపోతే గంజా బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళని రెచ్చగొట్టామన్నా నేను ఎక్కడికైనా వెళ్తుంటే కార్ల మీద దాడి చేపిస్తాడా, అసలు ఏం చేస్తాడబ్బా అని వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తుంటే వచ్చేసింది సుమోటో కేసు. వచ్చారు సుమోటో కేసు అన్నారు. సుమోటో కేసు ఏంటండి బాబు అన్నాను నేను. ఎవరు పెట్టారండి కంప్లైంట్ అంటాం కదా సుమోటో కేసు. సుమోటో అంటే ఏంటండి, అది పెద్ద చాలా పెద్ద పెద్ద విషయాల్లో కదా వింటాం మనం. సుమోటో ఏంటంటే వాళ్ళు చెప్పిన రీజన్ చూస్తే నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి. మీకు కూడా చెప్తున్నా రీజన్ ఏంటో. ఆ రీజన్ ఏంటో విన్నాక అసలు ఈ కేసు ఎందుకు పెట్టుంటారు? నేను జోకర్ గారిని గట్టిగా వాయించినందుక, లేదా నిన్న రాత్రి సజ్జల స్టేట్మెంట్స్లో సజ్జల ఎన్ని ఎర్రర్స్ మాట్లాడాడని సజ్జలకు గట్టిగా ఇచ్చాను నేను రాత్రి. సజ్జల రామకృష్ణారెడ్డికి నేను అటాక్ చేసినందుక, అంటే కౌంటర్కి ఎన్కౌంటర్ ఇచ్చినందుక, లేదా ఇంతకుముందు ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో, ఇగో ఇంతకన్నా ముందే 5:30 కన్నా ముందే భారతదేశానికి తెలుసట, 5:30కే మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసట, 5:30కి తెలిసిన సాయంత్రం 5 గంటల ఇక్కడికి రాలేదు, అవినాష్ రెడ్డి మీద ఇదిగో పలానా వాళ్ళు ఎలా చేశారని లోతైన విశ్లేషణ కూడా చేసాం మనం ఈ 3 రోజుల్లోనే. దానికోసమా మీరు కామెంట్ చేయండి లోపు. మీరు జోకర్ రమేష్ గారి కోసం అనుకోండి, జే అని పెట్టండి. అవినాష్ రెడ్డి కోసం మాట్లాడిన కేసు గురించి, అదే వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడడం అయితే వి అని పెట్టండి. ఈ కేసు నా మీద ఎందుకు పడి ఉంటుందో మీరు కామెంట్ చేయండి. మీ ఐడియా ఏంటి కామెంట్ చేయండి. కంప్లైంట్దారుడు వచ్చి ఎస్ఐ ఆఫ్ పోలీస్ అటెండ్ అంటే ఎస్ఐ గారే పెట్టారు కేసు, వేరే వాళ్ళు ఎవరో కాదు. ఎస్ఐ గారు పెట్టిన కేసు ఇది. సీరియల్ నెంబర్ 1 రాజేష్ సరిపెల్ల శభాషు, సీరియల్ నెంబర్ 2 సమ్ అదర్స్, అంటే ఎంతమందినైనా పెట్టచ్చు అక్కడ. కేసు వివరములు చూద్దారండి. ఇప్పుడు సుమోటో కేసు అంటే అదేదో పెద్ద క్రైమ్ కదండి, చాలా పెద్ద క్రైమ్ అయి ఉంటుంది. అందుకే ఈ కేసు నేను అలాగే అనుకున్నాను. మో సుమోటో కేసు అంటే ఏదో చాలా పెద్దది ఏదో పెట్టేసినట్టున్నారు బాబు అనుకున్నాను. ఏంటంటేనండి, 17/2/2023 తారీఖున 11:30 గంటల ప్రాంతంలో సామర్లకోట టౌన్ రిపోర్ట్ చేశారటండి. 17/2/2023 1 PM కంప్లైంట్ ఎస్ఐ ఆఫ్ పోలీస్ సామర్లకోట పిఎస్ సోన్సో బందోబస్తుకి వెళ్ళారటండి. ఎస్ఐ గారు బందోబస్తుకి వెళ్ళారట, టూర్ ప్రోగ్రామ్ చూస్తున్నారట. ఎవరిది, ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బందోబస్తుకు వచ్చారట ఎస్ఐ గారు, సామర్లకోట ఎస్ఐ గారు. అంటే అమ్మో సామర్లకోట ఎస్ఐ గారి మీద కానీ ఏమైనా దాడి చేశానేమో అనుకున్నాను నేను. దాడి చేశానని కానీ కేసు పెట్టారేమో, ఎందుకంటే ఎస్ఐ గారు లేడీ ఎస్ఐ గారు. ఆ ఎస్ఐ గారిని కానీ ఏమైనా అన్నాను, సుమోటో కేసు అంటే అలాగే అనుకుంటాం కదండి, ఏడ్రా బాబు అనుకున్నాను. అనుకుంటే విషయం ఏంటంటండి, ఆవిడ రిసీవ్ చేసుకుందట క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ట్రాఫిక్ జామ్ అట్ ఓవర్ బ్రిడ్జ్ వేటలపాలెం రోడ్, వేటలపాలెం రోడ్లో ట్రాఫిక్ జామ్ ఉందని ఆవిడ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అట. బాబ్బా మతిపోయింది నాకు. ఆ ట్రాఫిక్ జామ్లో ఒకవేళ పోలీసుల మీద దాడి చేసామంటారా అనుకున్నాను నేను. అది కూడా కాదటండి, వేటలపాలెం సాలకోట రష్డ్ స్పాట్ అలాంగ్ విత్ స్టాఫ్ నోటీస్డ్ అక్యూజ్డ్, సరే అక్యూజ్డ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అక్యూజ్డ్ అంటే నిందితుడు. ఎవడట, సరిపల్లి రాజేష్. అతను ఫాలోవర్స్ 100,000 మందితో కలిసి అసెంబ్లీ, అన్లాఫుల్ అసెంబ్లింగ్ ఏమంటే మూవింగ్ బైక్ ర్యాలీ, వయలేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో సరిపల్లి రాజేష్ ఫెయిల్ టు ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ కన్సర్న్ అథారిటీస్. మ్యాటర్ ఏంటంటే అక్కడ ఎక్స్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మీటింగ్ పెట్టారు. ఎక్కడ, సరిగ్గా సామర్లకోట బార్డర్లో ఆ బ్రిడ్జ్ దిగిన వెంటనే పెద్ద మీటింగ్ అది. నేను ఉత్తరకాంధ్ర నుంచి దాదాపు 50 కిలోమీటర్లు వెళ్ళాను ర్యాలీగా. ఎక్కడ ఏ ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టకుండా, ఏ రూల్స్ని వైలేట్ చేయకుండా, ఏ నినాదాలు లేకుండా రోడ్డు పక్కన లైన్ తీసుకుని తిన్నగా పోయాం.
ఆ రోజున మా పార్టీలో జాయినింగ్ అండి. పార్టీలో జాయిన్ ఒకళ్ళే తిరిగి జాయిన్ అవుతారా? వందలాది మంది వెళ్తాం మరి, వందలాది మంది వెళ్ళాం. అయితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు బందోబస్తుకి వచ్చారు. ఎస్ఐ గారు బందోబస్తుకి ఎందుకు వస్తారండి? నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి పర్మిషన్ ఉంటేనే కదా బందోబస్తుకి వస్తారు. పర్మిషన్ తీసుకోకుండా ఎక్స్ చీఫ్ మినిస్టర్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తితో మీటింగ్ పెట్టాడంటే దాన్ని పర్మిషన్ లేకుండా బెటర్ కదా. ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నారు మీరు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లా ఏదో కానీ అన్నారండి. ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ మోడల్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి అక్కడ మీరు సభకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? సభకు పర్మిషన్ ఇచ్చారంటే అక్కడ ఇంకా ఈ ఏదైతే ఎలక్షన్ కోడ్ లేదనే కదా అర్థం. ఎలక్షన్ కోడ్ లేనప్పుడు మీరు మీటింగ్కి పోయి అక్కడ ఇచ్చారు, బందోబస్తు కూడా ఇచ్చారు. అదే మీటింగ్కి మేము జాయినింగ్కి అటెండ్ అయ్యాం. మరి జాయినింగ్కి అటెండ్ అయినప్పుడు వందలాది మంది వెళ్లాల్సి వచ్చినప్పుడు మరి ఎలా వెళ్ళాలి? నడుచుకుంటే వెళ్ళాలా? కారులోనూ బైకుల్లోనూ వెళ్ళకపోతే మరి ఎలా వెళ్ళాలి? దాదాపు 50 కిలోమీటర్లు ఎలా వెళ్తే మీరు కేసు పెట్టరు? దాన్ని పెట్టారటండి కేసు, సుమోటో కేసు. అది ఎప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు అంటే మరి నిన్న మొన్న అంతకుముందు వరుసగా హీటు. ఈ హీట్ అంతటికి ఎప్పుడు మాకు ఆన్సర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సకల శాఖ మంత్రి వర్యులు. రాత్రి ఆయన గురించి మాట్లాడాను, పొద్దుళ్ళు ఎత్తులోకి సుమోటో కేసు. బాగుంది సార్, అదిరిపోయింది సార్ మీ పెర్ఫార్మెన్సు. దీంతో 22 కేసులు నా మీద, 22 జమీందారుకి నాకు ఎన్ని ఆస్తులు నాకు తెలియదు అన్నట్టు. నా మీద ఇలాంటి కేసులు ఎన్ని పెట్టాడో అన్న నాకే తెలియదు. రౌడీషీట్ కూడా పెట్టి అసలు దుర్భరం చేద్దాం, పీడీ యాక్ట్ వేసి సంవత్సరం పాటు లోపలతో వేద్దాం అనుకున్నాను నన్ను. దేవుళ్ళే వచ్చిందండి బాబు, దేవుడే వచ్చాడు హైకోర్టు రూపంలో. దేవుడు వచ్చి నా ఆ రౌడీషీట్ని కొట్టేయడం జరిగింది సింపుల్గా. కాబట్టి ఇప్పుడు బయట ఉండి మీతో మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే ఈ పాటికి లోపలే ఇది పీడీ యాక్ట్లోని. అదేంటి సార్ కేసు? దీంతో అన్ని కేసులు పడ్డాయి మన మీద. సర్లేండి, ఎవరు పాపన ఆలేపోతారండి, దేవుడని కూడా ఉన్నాడు కదా. ఎన్ని కేసులు అనమాట? అయితే జగన్ అన్న ఒకటే, నువ్వు 16 కేసులు 38 కేసులు నీ మీద ఉన్నాయి, 100 కోట్ల ఆరోపణలు ఉన్నాయి. కానీ నీకు హ్యాపీ ఏంటంటే అన్నింటికి నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు, 1000 కోట్లు 100 కోట్లు కూడా ఉండొచ్చు సంపాదించుకున్నావు. కాబట్టి వాయిదాలు తిరగడానికో లాయర్లు పెట్టుకోవడానికి నీ దగ్గర బొచ్చుడు డబ్బు ఉంది. కన్నా దగ్గర లేదన్నా, వాయిదాలు తిరగలేకపోతున్నానన్నా నేను. వాయిదాకి వెళ్ళాలంటే నువ్వు బయట మళ్ళీ నా మీద గంజా బెచ్చలు రెడీ చేసావు. నేను బయటికి వెళ్ళాలంటేనే ఖచ్చితంగా నా సెక్యూరిటీ వెళ్ళాల్సి వస్తుంది, అంత ఖర్చు పెట్టలేకపోతున్నానన్నా నేను. ఇంకో విషయం ఏంటంటే లాయర్లు కూడా పాపం కొంతమంది నా కోసం అన్న ఇవన్నీ తప్పుడు కేసులు కదా నేను చేస్తామని చేసేవాళ్ళు ఉన్నా కూడా ఎంత లేదన్నా ఎంత కొంత ఫీజు ఇవ్వాలి కదన్నా. పెట్టుకోలేకపోతున్నానన్నా పేదోడిని, ఎందుకన్నా నా మీద ఇన్ని కేసులు? అది గవర్నమెంట్ పెడుతుంది సుమోటో కేసులు. ఇది నీకే ఓవర్గా అనిపించట్లేదన్నా? అయితే అలా కొట్ట, అలా దెబ్బకోవటంలా నిన్న నీ ప్లానింగ్? రాజేష్ గారు అలాగే జైల్లో పెట్టడం లొంగలేదు, ఇంకోటి ఏం చేశాను ఇది అవ్వలేదు, నోటి చీట్ పెట్టడం లొంగలేదు. సో ఇలా చేస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టలేకన్నా నాతో నేను పిలిపించినప్పుడు 4-5 సార్లు నాకు అంతకుముందే కాంప్రమైజింగ్కి పిలుపులు కూడా వచ్చేయండి, వెళ్ళలేదు. సో ఇలా ఒత్తిడి తేటం వల్ల కాంప్రమైజింగ్కి వచ్చేద్దాం అనుకున్నావా? అది ఒక్కనాటికి జరగదన్న, అది అవకాశమే లేదు. ఎందుకంటే రాజేష్ మహాసేన అంటే అంతే, మహాసేనలో ఉన్నవాళ్ళు అంతా అంతే, మాట అంటే మాటే.